సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ సొల్యూషన్ ఏంటంటే డొమెస్టిక్ అబ్యూస్ ఆ కేసుని ఆమె మీద ఫైల్ చేయడం అనేది బెటర్. సో నార్మల్గా యూనో అమ్మాయిలు అనేసరికి ఏం చేయదు, చాలా కామ్గా అది ఉంటారని అనుకోవడం చాలా తప్పు గైస్. అందుకనే నేను ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ని ఈరోజు ఇంక్లూడ్ చేస్తున్నాను, బికాజ్ చూస్తున్నారు కదా లిటరలీ తనకి అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ ఈవెన్ చీట్ కూడా చేస్తుంది, ఐ మీన్ చీట్ కూడా చేస్తున్నారని చెప్పి రాశారు లెటర్లో. సో నార్మల్గా మనీ తీసుకున్నా ఇట్స్ ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ నుండి దూరంగా ఉండమన్నా కూడా మేబీ ఏదో రీజన్ ఉందేమో అని చెప్పి ఓకే ఉండడానికి ట్రై చేయొచ్చు. బట్ చీటింగ్ అనేది నో, ఇట్స్ అ బిగ్ నో. సో చీటింగ్ చేస్తే మాత్రం అసలు మనం యూనో ఫర్గివ్ చేయకూడదు. అండ్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమలో, లైక్ మిమ్మల్ని కలవనీయట్లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫ్రెండ్స్ తోటి, చీట్ చేస్తోంది, మీ మనీ అంతా తీసుకుని ఆమె మీద పెట్టుకుంది, షీ సో ఈవిల్. నాకు తెలిసినంత వరకు ఇది లవ్ మ్యారేజ్ అయ్యి ఉంటుంది బికాస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఐ మీన్ కూడా దూరం పెట్టి వాళ్ళతో కలవనీయట్లేదు అంటే ఆబ్వియస్లీ ఐ థింక్ లవ్ మ్యారేజ్ అయ్యి ఉంటుంది. సో నెక్స్ట్ టైం నుండి ఒకవేళ ఏమైనా లెటర్స్ ఏమైనా మెసేజెస్ అవి పంపిస్తే ప్లీజ్ మీరు మెన్షన్ చేయండి ఎన్ని ఇయర్స్ నుండి మీరు మ్యారీడ్ అయి ఉన్నారో అండ్ లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పి. సో నా వర్క్ ఏంటంటే లవ్ మ్యారేజ్ అని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆమె వర్కింగ్ అని నేను అనుకుంటున్నాడు, ఎందుకంటే చీటింగ్ అంటున్నారు కాబట్టి అంటే హౌస్ వైఫ్ చీట్ చేయాలా అంటే చేసే ఛాన్సెస్ చాలా తక్కువ, బట్ వర్కింగ్ అయితే ఇంకా కొంచెం ఈజీ కదా అలా అని చెప్పి అందరూ చేస్తారని నేను అనట్లేదు, జస్ట్ నార్మల్గా చెప్తున్నా. సో వాళ్ళకి యూనో కొంచెం జనాలు అది ఎక్కువ తెలిసి ఉంటారు కాబట్టి అని చెప్పి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఆమె మీద కేసు ఫైల్ చేయండి. దాన్ని ఫైల్ చేయకముందు ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆమె లైక్ మీ మొత్తం మీ బ్యాంక్ అకౌంట్స్, మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇవన్నీ తన పేరు మీద చేంజ్ చేసుకొని పెట్టింది అని చెప్పారు. సో వీటన్నింటినీ కలెక్ట్ చేయండి అండ్ స్లోగా మీ నేమ్ మీద చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇలా చేసేటప్పుడు తనకి అసలు తెలియకూడదు ఈ విషయం, ఎందుకంటే తెలిస్తే తను మీ మీద ఒకవేళ కేసు పెడితే ఇంక అంతే పని, ఎందుకంటే ఎంతైనా కోర్టులో కొంచెం అమ్మాయిలకే పార్షియాలిటీ ఎక్కువ చూపిస్తూ ఉంటారు అబ్బాయిలతో కంపేర్ చేస్తే. సో బీ కేర్ఫుల్. అండ్ ఐ నో లైక్ చాలా వరకు ఈ రిలేషన్షిప్ నుండి ఐ మీన్ ఎండ్ చేసేద్దామని అనుకుంటున్నారు మీరు. సో చేసినప్పుడు ఏంటంటే జస్ట్ నార్మల్గా వెళ్ళి కేసు ఆమె మీద ఫైల్ చేయడం కాకుండా మొత్తం ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేయండి, అప్పుడే మీకు కొంచెం బెస్ట్. లేకపోతే ఇంకా లాస్ట్కి మీరు వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు నిజంగా మీరు చెప్పినట్టు మీకు ఏం మిగలదు ఇంకా చేతిలో. సో అందుకని చెప్పి ఫస్ట్ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయండి, చేసిన తర్వాత మీరు ఒక లాయర్ని కలవండి, ఆమె మీద కేసు ఫైల్ చేయండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ అబ్యూస్ కూడా చేస్తుంది అని చెప్తున్నారు కాబట్టి అబ్యూస్ చేసేటప్పుడు తెలియకుండా సీక్రెట్ కెమెరాస్ తోటి అది మీరు వీడియోస్ అవి తీసి పెట్టుకోండి, ఎందుకైనా మంచిది జస్ట్ ఫొటోసే కదా ఈవెన్ వీడియోస్ కూడా ఇవన్నీ చాలా బాగా హెల్ప్ అవుతాయి మీకు తర్వాత. సో ఫస్ట్ మీరు ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయండి. నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయండి, గ్యాదర్ చేసిన తర్వాత ఆమెకు అస్సలు తెలియకూడదు మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పి, ఎందుకంటే మొత్తం బ్యాక్ ఫైర్ అయిపోతుంది వన్స్ ఆమెకు తెలిస్తే. సో ఈవెన్ మీరు డివోర్స్ తీసుకుంటున్నారు ఆమె తీసుకునే ఆలోచనలో ఉన్నారని కూడా ఆమెకు తెలియకూడదు, బికాస్ చాలా ఈవిల్ అమ్మ నార్మల్గా చెప్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయండి, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాయర్ని వెళ్ళి కలవండి. సో కలిసే ముందు ఏంటంటే చాలా వరకు మీ ఫినాన్షియల్ అన్నీ మీ నేమ్ మీద చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆబ్వియస్లీ ఆమెకు డౌట్ వస్తుంది, ఆమె ఆల్రెడీ వర్కింగ్ అని నేను అనుకుంటున్నాను. సో జస్ట్ చెప్పండి దాట్ మీకు ఏదో లైక్ ఏదో ఇల్లు కొంటున్నాను అదే సంథింగ్ ఏదో చెప్పి ఇప్పటి వరకు ఇంకా పోయే మనం ఏం చేయలేము, బట్ అట్లీస్ట్ ఇప్పటి నుండే, ఎందుకంటే ఇప్పుడు కోర్టులో కేసు వేసిన తర్వాత చాలా టైం పడుతుంది అదంతా సెటిల్ అయ్యేసరికి. సో నార్మల్గా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈవెన్ మీరు డివోర్స్ కేసు వేసినా కానీ తర్వాత అలిమనీ కోసం అని చెప్పి మాకు మళ్ళీ మీరు మనీ ఇస్తూనే ఉండాల్సిందే. సో చాలా వరకు పోతాయి. సో అందుకని చెప్పి మీరు ఏం చేస్తారంటే అట్లీస్ట్ కొంచెమైనా మనీని యూనో మీ మీ సేవింగ్స్ అదర్స్ మీ ఎర్నింగ్స్ అన్నీ మీ సపరేట్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని దానిలోకి వెళ్ళేటట్టు చూడండి. ఏమైనా డాక్యుమెంట్స్ అదర్స్ ఏమైనా ఇల్లు ఆమె ఐ మీన్ హౌసెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా ప్రాపర్టీస్ అవి ఉంటాయి ఆమె నేమ్ మీద చేంజ్ చేసుకుని పెట్టుకుంటే ఆమె స్లోగా తెలియకుండా తీసి మీ దాని మీద చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ టైంలోనే లాయర్ని కూడా కలవండి. ఓకే, సో వాళ్ళు చెప్తారు మనకంటే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది కాబట్టి లా గురించి. సో ఆబ్వియస్లీ వాళ్ళు చెప్తారు ఏది మంచిది ఏది కాదు అని చెప్పి, మంచి లాయర్ని కలవండి అండ్ మీరు తీసుకోండి వాళ్ళ సజెషన్స్ అవేను. సో యా ఐ థింక్ ఇట్స్ బెటర్ లైక్ ఈ లీవ్ చేయడమే బెటర్ ఈ రిలేషన్ని, బికాజ్ అబ్యూజింగ్ అండ్ చీటింగ్ అనేవి ఎప్పుడూ కూడా ఫర్గివ్ చేయకూడదు. ఒకసారి చీట్ చేస్తే ఆబ్వియస్లీ మళ్ళీ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సపోజ్ చీటింగ్ వదిలేసినా కానీ అబ్యూజింగ్
ని మాత్రం అస్సలు ఇది చేయకూడదు. అండ్ వన్స్ డివోర్స్ అంతా అయిపోయిన తర్వాత మంది కౌన్సిలింగ్కి పంపించడం మర్చిపోకండి, బికాజ్ మీరు వదిలేసి ఐ మీన్ మీది అయిపోయినా నెక్స్ట్ మళ్ళీ వేరే అతన్ని పెళ్లి చేసుకున్నా లేకపోతే ఏమైనా కానీ వాళ్ళు మళ్ళీ మీ టార్చర్ భరించాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి ఆమెని ఒక మంచి కౌన్సిలింగ్ సెషన్కో దేనికో తీసుకెళ్తూ ఉండండి. నాకు తెలిసినంత వరకు మీరు డివోర్స్ తీసుకోకముందామని చేంజ్ చేయొచ్చా అని కూడా అడిగినట్టున్నారు. సో చేంజ్ చేయొచ్చా అంటే నాకు తెలిసినంత వరకు ఇవన్నీ తెలిసే చేస్తుంది, తెలియకుండా అయితే కాదు. లైక్ సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆమె చేసే పనులన్నీ యాక్చువల్గా మంచి పనులు ఏం చేయట్లేదు అక్కడ, రైట్? అబ్యూజ్ చేసుకొని జస్ట్ మనీ తీసుకొని పెట్టుకుంది, లేకపోతే మీ మనీని మొత్తం ఖర్చు పెట్టేస్తుంది, ఆర్ఎల్స్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు మాట్లాడితే గుళ్ళు అంటే నార్మల్గా అందరికీ ఉంటుంది కదా, అంటే కొంచెం లెవెల్లో ఉంటుంది కానీ మరీ హై లెవెల్లో అంటే కొంతమంది ఉంటారు మాట్లాడొద్దు అసలు వెళ్ళి మాట్లాడొద్దు అని చెప్పి. దాట్స్ లైక్ కామన్ అండ్ మరీ కామన్ కాదు కానీ ఓకే, బట్ అబ్యూజ్ అండ్ చీటింగ్ అనేది మాత్రం నో, ఇట్స్ బిగ్ నో. అండ్ ఆమె చీట్ చేస్తున్నప్పుడు కూడా ఆ ఎవిడెన్సెస్ని కూడా కలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవిడెన్సెస్ మీ దగ్గర ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్, లేకపోతే యాజ్ ఐ వాజ్ సెడ్ కోర్టులో కొంచెం అమ్మాయిలకి ఎక్కువ పార్షియాలిటీ ఉంటుంది. ఆమె ఏడ్చుకుంటూ మీరే రివర్స్లో ఆమెను అబ్యూజ్ చేస్తున్నారని చెప్పినా కానీ మీ పని అయిపోతుంది. సో అందుకని చెప్పి బీ కేర్ఫుల్, మంచి లాయర్ని తీసుకోండి, చాలా మంచి లాయర్ని హైర్ చేయండి. నార్మల్గా కాకుండా కొంచెం యూనో మంచి ఎక్కువ కేసెస్ అవి విన్ అయిన లాయర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే కొంచెం మీకు ఈజీ అవుతుంది, తర్వాత టెన్షన్స్ అవి ఉండవు. అండ్ వాళ్ళకు కూడా ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అది ఉంటుంది కాబట్టి బెటర్. సో ఇదే నేను ఇచ్చే సొల్యూషన్. ఒకవేళ ఈ సొల్యూషన్ ఒకవేళ మీకు నచ్చకపోతే లేకపోతే మీకు ఏమైనా వేరే సొల్యూషన్స్ ఏమైనా తెలిస్తే, ఆర్ ఎల్స్ మీలో ఏదైనా తెలిసిన వాళ్ళు ఇలాంటి యూనో సిచ్యువేషన్ ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటే ప్లీజ్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి పర్సన్కి హెల్ప్ చేయండి. సో ఎస్, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో సన్షైన్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. టిల్ దెన్ టేక్ కేర్, బై.